अस्मद्गुरुभ्यो नमः। नारायणार्येति शेखरपादभक्तं गोपालदेशिकवराप्तसमस्तबोधं श्रीजानकीशचरणार्पितमानसाब्जं नारायणार्येति वर्यमहं प्रपद्ये। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणायमेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। जय श्रीमन्नारायण। प्रिय भगवत बंधुलारा, ఒకసారి అందరం కలిసి భగవన్ నామాన్ని అనుసంధానం చేద్దాం, అందరం కలిసి అందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. గట్టిగా చెప్పొచ్చు నామం. భగవన్నామం ఎంత గట్టిగా చెప్తే అంత మంచి శక్తి వస్తుందన్నమాట. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై లక్ష్మీనారాయణ, జై లక్ష్మీనారాయణ, జై లక్ష్మీనారాయణ, జై జై జై. జై బదరీనారాయణ, జై బదరీనారాయణ, జై బదరీనారాయణ, జై జై జై. జై జై జై, జై జై జై. ఓ లక్ష్మీనారాయణ భగవాన్ కీ, ఓ భగవద్ రామానుజ స్వామీజీ మహారాజ్ కీ, జియర్ స్వామీజీ మహారాజ్ కీ, సమస్త భక్త బృంద కీ జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధులారా, పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసం. శ్రావణ మాసం అనగానే అందరికీ చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. ఎక్కువగా ఆడవాళ్ల పండగలే మనకి శ్రావణ మాసం అంతా కూడా. అటు లక్ష్మీదేవి ఆరాధనలు కానీ, లేదు మంగళవారం వస్తే మంగళగౌరి వ్రతాలంటూ వాయనాలు ఇచ్చుకోవటం, పుచ్చుకోవటం, ఓ పండగే పండగ. చాలా మంచి పండగలు నడిచే కాలం. అందులోనూ ఈరోజు ఒక గొప్ప విశేషం ఉంది. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. శ్రావణ మాసంలో కర్కట లగ్నంలో సూర్యుడు ఉన్నప్పుడు చిత్తా నక్షత్రం కనుక వస్తే ఆ చిత్తా నక్షత్రంలో ఒక అద్భుతమైన పండగ. ఏమిటి ఈరోజు విశేషం తెలిసిన? ఈరోజు ఒక మహానుభావుని పుట్టినరోజు. ఎవరిది అంటే, చాలామంది ఈరోజు పుట్టినరోజులు ఉన్నాయి, మనవి కావు. సాక్షాత్తు భగవంతుని చేతిలో ఉండే చక్రాయుధం, సుదర్శన భగవాను యొక్క పుట్టినరోజు. అంటే మనం మామూలుగా వ్యక్తులు అయితే పుట్టినరోజులు అంటాం, భగవంతునివి, ఆచార్యులవి, ఇలాంటి వాళ్ళవైతే తిరునక్షత్రం అంటారు. ఏమంటారు? తిరునక్షత్రం. సుదర్శన భగవాను అంటే చాలా గొప్పవాడు కదా. ఆయన ఒకసారి స్మరిస్తే చాలు, మనకున్న కష్టాలన్నీ పోతాయి. ఆయన గురించి అందమైనటువంటి శ్లోకాలలో మన పెద్దలంతా స్తుతించారు. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మేదేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. హే సుదర్శన భగవాన్, నిన్ను నేను ప్రార్థన చేస్తున్నా, నాకు ఒక ఉపకారం నువ్వు చేయాలి. నువ్వు ఎంత గొప్పవాడివి అంటే కోటి సూర్యుల కాంతి కలిగిన వాడివి. ఒక సూర్యుని వెలుగులోనే మనం చూడండి ఎన్ని చూడగలుగుతున్నాం, మరి కోటి సూర్యుల కాంతి ఉంటే ఎన్ని చూడగలుగుతాం? చూడగలుగుతామా?
ఒక సూర్యుడు వస్తేనే బాగా తన ప్రభావం చూపితే రోహిణీ కర్తులనే తట్టుకోలేం. మరి కోటి సూర్యుడి కాంతి ఎలా ఉంటుంది? ఒకసారి సూర్యుడిని చూసిన తర్వాత మిగతా ఏం చూడలేం, అంత చీకటైపోతుంటుంది. మరి కోటి సూర్యుల కాంతి అంటే సుదర్శనుడు ఎంత గొప్పవాడో ఒక మాట చెప్పాలి మీకు. మహాభారత సంగ్రామం జరిగినప్పుడు అభిమన్యుణ్ణి సంహరిస్తారు కౌరవులు, అభిమన్యుడు చనిపోతాడు. దానికి కారకుడెవడు? జయద్రథుడు అనేవాడు. వాణ్ణి సంహరిస్తా నేను అని ప్రతిజ్ఞ చేస్తాడు అర్జునుడు. ఈరోజు సూర్యాస్తమానం అయ్యే లోపల వాణ్ణి కనుక నేను సంహరించకపోతే నా గాంధీవాన్ని వదిలేస్తాను, నేను ప్రాయోపవేశం చేస్తాను. మనకు అప్పుడప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడం అలవాటే కదండి, ప్రతిజ్ఞలు బాగా చేసేస్తుంటాం. నేనే గనక వారం రోజుల్లో గనక ఈ ప్రశ్నలన్నీ రాకపోతే నేను చదువు మానేస్తాను అన్నాడు అనుకోండి ఎవడైనా, వెంటనే ఏం చేస్తారు? నాన్న పట్టుకున్నారు తంతాడు, రాకపోతే నేనున్నా కదరా నిన్ను బడిత పూజ చేయడానికి, నువ్వు చదువు మానేస్తే ఎలాగా అంటారు. మనం ప్రతిజ్ఞలు ఎలా చేస్తామో అర్జునుడు కూడా ఒక ప్రతిజ్ఞ చేశాడు. మరి చేసే ప్రతిజ్ఞలన్నీ సామాన్యమైనవే, ఎందుకోసం చేస్తున్నాడు అర్జునుడు అలాంటి ప్రతిజ్ఞలు? వెనకాతల కృష్ణుడు ఉన్నాడు. ఏమన్నా చేయలేకపోతే, సాధించలేకపోతే దాన్ని సాధింపజేయడానికి శక్తినివ్వడానికి పక్కన కృష్ణుడు ఉన్నప్పుడు నాకేమిటి? మనకు కూడా అనిపిస్తుంది కదండి, మన పక్కన ఎవరన్నా మంచి పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి మనకి సపోర్ట్గా, మనకి ఎంత బలం ఉంటుంది? ఉంటుందా ఉండదా? ఆనేస్తాం, నాకు అదెంత పనండి, చిటుకులో చేసేయగలను, వాడెంతండి అని ఎవరిని కూడా లెక్క చేయం. అలాంటి స్థితి మనిషికి వస్తుంది. మరి అర్జునుడికి మాత్రం రాదా? సాక్షాత్ ఎవరున్నారు పక్కన? శ్రీకృష్ణుడు. అందుకనే అన్నాడు, ఈరోజు సూర్యుడు అస్తమించే లోపల వాడి తల ఎగరగొడతా భలే అన్నాడండి. మరి అనగానే సరే ఒక పని చేద్దాం, యుద్ధం జరిగే క్షేత్రంలో ఈ జయద్రథుడు అనేవాడు ఎక్కడున్నాడో కనపడకుండా చేద్దాం. అలా దూరం వెళ్ళి ఎక్కడో చోట దాక్కుంటే మరి లక్షల మంది జనం కదండి, అక్షౌహిణీల సైన్యం కదా, అంతమంది సైన్యంలో ఎక్కడ కనిపెట్టగలడు? అప్పుడు సాయంత్రం అవగానే అప్పుడు ప్రతిజ్ఞను అనుసరించి అర్జునుడు ప్రాయోపవేశం చేయాలి. అలా అర్జునుడు పోయాడంటే పాండవుల్లో మిగతా నలుగురు కూడా పోతారు, వీళ్ళు లేకపోతే కృష్ణుడు కూడా బలం పోతుంది, కృష్ణుడు కూడా పోతాడు. ఇది వాళ్ళ కుట్ర. అలా చేసినప్పుడు మరి కృష్ణుడు సామాన్యుడా? అర్జునుడు వెతికాడు, కృష్ణ పరమాత్మ ఎప్పుడు ఏం చేయడండి, చేయబోయే వెతకబోయే అన్నాడు. ఎక్కడికి రథం పోనీయమంటే అక్కడికి రథం పోనిచ్చాడు. ఎక్కడా జయద్రథుడు కనపడ్డే ఏం చేయాలి? మీరు చూడండి, మనం పెట్టిన చోట మన వస్తువు మనకు కనపడకపోతే ఎంత దుఃఖం వస్తుంది, ఏడుస్తాం ఏడమా, ఇల్లు పీకి పందిరేస్తారు పిల్లలంతా, అమ్మా నాకు వస్తువు కనపడలేదండి. పాపం జయద్రథుడు కనపడకపోయేసరికి సూర్యాస్తమానం దగ్గరికి అయిపోతుంది, ఏం చేయాలో? ఒక పక్క సూర్యుని చూస్తున్నాడు, ఒక పక్క జయద్రథుడిని చూస్తున్నాడు. జయద్రథుడు కనపడలే, సూర్యుడు మాత్రం కనపడుతున్నాడు. కౌంట్ డౌన్ టైం చూడండి, మనకి పెడతారు పోటీలు పెట్టి 5 నిమిషాల్లో 40 ఇడ్లీలు తిన్న వాళ్ళకి 1000 రూపాయలు అన్నారనుకోండి, వాడు టైం చూస్తూ తింటాడా లేదా ఇడ్లీలు చూస్తూ తింటాడా? ఏం చేస్తారు మీరైతే? రెండు చేయరా? రెండు చూస్తా, గ్రేట్. టైం చూస్తూ గబగబ తినాలి కదండి. అలా తినే దాంట్లో 2 చేతులతో తిన్న వాళ్ళు కూడా ఉన్నారండి. అలా పోటీ గెలవాలనే ఒక ఆతృత అర్జునుడికి కూడా అంతే. మరి ఆ సమయంలో మీకు ఏం జరిగిందో కథ తెలుసు కదా, ఏం జరిగింది చెప్పండి, ఊహించండి. ఎవరికి తెలియదా? నేనే చెప్పేస్తానండి. చాలామంది తెలిసినా అసలు స్వామివారికి తెలుసా తెలియదా పరీక్ష పెడదామని కూర్చున్నారు, అంతే కదా. సాక్షాత్ కృష్ణ పరమాత్మే సుదర్శన చక్రాన్ని అడ్డు వేశాడు. ఏం చేశాడు? సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డుగా పెట్టాట. సూర్యాస్తమానం అయిపోయింది అనగానే అప్పుడు జయద్రథుడు పైకి లేచి, ఆ అమ్మాయ్యా చూసావా, ప్రతిజ్ఞలో ఓడిపోయావు అన్నట. వెంటనే కృష్ణుడు చెప్పాడు, ఎవరైనా ఆయన సూర్యుడు అస్తమించలేదు, ఇది నేను వేసిన ప్రయోగమే, నీకెందుకు నువ్వు బాణంతో కొట్టన్నాడు. ఈ లోపల ఆ సుదర్శన చక్రాన్ని అడ్డు తీశాడు. సుదర్శన చక్రం అంటే ఏమిటి?
మేఘాలు ఎలా అడ్డొస్తే సూర్యుడు కనపడతాడా? కనపడ్డ కదా. అలాంటి ఒక భ్రాంతిని, మేఘం కంటే గొప్పది సూర్యుడు, ఒక సూర్యుడే. కానీ చాలామందికి ఒక సందేహం వస్తుంది, కోటి సూర్యుల కాంతి కలిగిన వాడు చక్రం అన్నారే, సుదర్శన చక్రం, భగవంతుని చేతిలో ఉండే చక్రాయుధం. మరి అలాంటి చక్రాయుధాన్ని సూర్యుడికి ముందు పెట్టినప్పుడు మరి ఇంకా గొప్ప కాంతి కనపడాలి కదా. చీకట్లు ఎందుకు వచ్చాయి? సంశయం వస్తుందా రాదా? అందరికీ వస్తుందండి. చూడండి, మీరే కావాలంటే సూర్యుడిని మనం చూస్తేనే కళ్ళు బైర్లు గమ్ముతాయి, చీకట్లు వచ్చినట్టు అవుతాయి. ఒక్క చిన్న సూర్యుడిని, మరి కోటి సూర్యుల కాంతిని తీసుకొచ్చి సూర్యుడి ముందు పెట్టాడు అనుకోండి, మీరు చూడండి చాలా పెద్ద లైట్ని అలా చూశారనుకోండి, కళ్ళు ఏమవుతాయి? చీకట్లు అయిపోతాయి. మన కళ్ళు, మన చెవులు కొంత మాత్రమే గ్రహించగలుగుతాయి. కళ్ళు చూడండి, ఎంత కాంతిని గ్రహించాలో అంత కాంతిని మాత్రమే గ్రహించగలదు. అది దాటింది అంటే మనం చూడలేం. చూడగలుగుతా? మనకి ఇన్నో మిగతా పక్షులకి చాలా తేడా. చిన్న ఉదాహరణ చెప్తా, ఇప్పుడు డేగల్ లాంటివి ఆకాశంలో, గరుడ పక్షులు లాంటివి పైన ఎక్కడో వెళ్తే కిందన్న చిన్న చీమను కూడా చూడగలవు, వాటి దృష్టి అంత గొప్పది. మనకి కిందన్న వస్తే కనపడదు, కళ్ళు సర్దుకుని ఎక్కడుందని వెతుక్కుంటాం కదా. కానీ మరి వాళ్ళకెంత దృష్టి పెట్టాడు భగవంతుడు పక్షులకి, వాటికంటే అతి సూక్ష్మమైన దృష్టి. రామాయణం మీద చూస్తే సీతమ్మ ఎక్కడుంది? లంకలో ఉంది. కానీ లంకలో ఉందా లేదా అనే సంశయం వచ్చినప్పుడు వానరులందరికీ తెలియలే, మనం ఇంత దూరం మనం సముద్రం దాటి ఎలాగో ఎగిరి వెళ్ళి సీతను చూద్దామని వెళ్ళినా అక్కడ సీతమ్మ లేకపోతే రావణాసుడు ఆవిడని ఎక్కడ పెట్టాడో ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే ఆ సందర్భంలో అక్కడ ఒక పక్షి, కథంతా చెప్పట్లా వివరం చెప్తా. జటాయు సోదరుడు, అతని పేరు సంపాతి. ఏం పేరు? సంపాతి అనే పక్షిట. ఓ, మీరు సీత గురించి అనుకుంటున్నారా? అదిగో లంకలోనే ఉంది అందుటండి. సముద్రం యువతను నిలబడి అవతల పక్క మధ్యలో ఉన్న ద్వీపంలో సీతాదేవి ఎక్కడుందో ఆవిడికి కనపడింది. అంటే ఎంత దృష్టి వాటిది పక్షులది, మనకుంటుందా? ఇక్కడి నుంచి ఆ చివరి వరకు కూర్చున్న మనుషుల్లోనే ఎవడేం చేస్తున్నాడో తెలియదు, ఎవరెవరో తెలియదు. తెలుస్తుందా మనకి? మన దృష్టికి పరిమితి ఉంది, అంటే ఇంత మాత్రమే చూడగలుగుతాం. మీరు కావాలంటే చూడండి, మీరు వాడే ల్యాప్టాప్స్ ఫోన్స్ చీకట్లో పెట్టేసుకొని లైట్స్ అన్నీ ఆఫ్ చేసి రాత్రిపూట వాటి ఫోకస్ ఎక్కువ లైట్ పెంచండి. దాంట్లో మీరు అలా చూస్తే మీ కళ్ళు ఒక్కోసారి బైర్లు కమ్మేస్తుంటాయి. అవుతుందా అవదా? ఇంకా లైట్ తగ్గించుకుంటారా తగ్గించుకోరా? టీవీ అయినా కంప్యూటర్ అయినా ఏవైనా అంతే. అంటే సామాన్యమైనటువంటి మనం వాడే ఓ చిన్న విద్యుత్తే నీ కంటిని కంట్రోల్ చేస్తుందే, చూడలేకపోతున్నావే. మరి సూర్యుడి కంటే కొన్ని కోట్ల రెట్ల శక్తి కలిగినటువంటి ఆ సుదర్శనుడిని మధ్య వేస్తే దానికి కాంతి మాత్రం ఉంది కానీ వేడి ఇవ్వదటండి సుదర్శనుడు. చాలా గొప్పవాడండి సుదర్శన భగవానుడు. అవసరం అనుకుంటే ఆయన చల్లదనాన్ని ఇవ్వగలడు, వేడిని ఇవ్వగలడు. అంతే, ఆ సుదర్శన చక్రం యొక్క ప్రభావం చేత చీకటైపోయింది. వెంటనే జయద్రథుడు లేచాడు, అర్జునుడు కొట్టేశాడు. అందువల్ల సుదర్శన భగవాను మన పెద్దలంతా కీర్తిస్తుంటారు. సూర్యాపిధాన గ్రాహద్వేధాత్వమాలిత్రుటన కథా కథముఖ అంటూ ఆయన్ని బాగా కీర్తిస్తారట కిన్నెర స్త్రీలంతా. కిన్నెరులు కింపురుషులు పేరు విన్నారు కదా, వాళ్ళంతా కూడా హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉండి సుదర్శన వైభవాన్ని చెప్పుకుంటూ ఉంటారట. ఆ సుదర్శనుడు ఎంత గొప్పవాడండి, శ్రీ మహావిష్ణువు చేతిలో ఉంటాడు ఆయన, ఎప్పుడు తిరుగుతుంటాడు కదా ఆ చక్రం. ఆయన్ని స్తుతిస్తే చాలు, ఆయన కథలు చెప్పుకుంటే చాలు, భగవంతుడు వాళ్ళకి ఎంత గొప్పతనాన్ని ఇస్తాడు తెలుసా. దేయా దైతేయ వైరి స సకల భువన శ్లాఘనీయాం శ్రీయంవహ. సకల లోకాల్లో ఉన్న వాళ్ళంతా చూసి అమ్మో వీడెంత ఐశ్వర్యవంతుడు రా అనుకునేంత ధనాన్ని ఇస్తాడట భగవంతుడు. కావాలా మీ అందరు కూడా? ఒక్కసారి అందరూ చెప్పండి, సుదర్శనాయ హేతిరాజాయ నమః. ఇలా సుదర్శనాన్ని ప్రార్థిస్తే చాలు. ఆయన కథ ఇప్పుడు మనం విన్నాం కదా, ఒక్కటి తెలుసుకున్నాం. చాలా పెద్ద బోల్డ్ అని ఉన్నాయనుకోండి, ఒక చిన్న విషయం చెప్పారు సుదర్శనుడిది.
అలాంటి గొప్ప మహానుభావుని గురించి మాట్లాడుకుంటే ఆ కథలు వినే వాళ్ళకి భగవంతుడు ఇచ్చే సంపదలట. ఎలాంటి సంపదలు? అన్ని లోకాల్లో ఉండే వాళ్ళంతా కూడా మిమ్మల్ని శ్లాఘిస్తారట. ఇప్పుడు శ్లాఘించడం అంటే పొగడుతుంటారట. అమ్మో వీళ్ళకి ఇంత సంపదలు అని అంటారట. ఒకడు గుర్తుపెట్టుకోండి, సంపద అంటే కేవలం డబ్బులు ఒకటే కాదు. సంపద కేవలం డబ్బులు ఒకటేనా? కరోనా రాకముందు అందరికీ డబ్బులే సంపద అనుకున్నారు. కరోనా వచ్చాక సంపద ఏది చెప్పండి? మిమ్మల్ని డబ్బులా? ఏది సంపద? ఆరోగ్యం. ప్రతివాడు దేవుడి దగ్గరికి వెళ్ళి అంతకుముందు, దేవుడా నాకు ఇంక్రిమెంట్ పెరగాలి, నాకు డబ్బులు పెరగాలి, అవి పెరగాలనేవాడు, నాకు లాటరీ తగలాలనేవాడు, దేవుడా నాకు కరోనా తగలకూడదు అంటున్నాడు ఇప్పుడు కదండి. ప్రతివాడు అదే కోరాడు. ప్రతివాడు ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం కావాలనే కోరారు. అలా ఆరోగ్యం అనేది ఒక సంపద. అంత మాత్రమే కాదండి, మంచి వాక్కు కూడా ఒక సంపద, మంచి రూపం ఒక సంపద. ఇవన్నీ సంపదలే. మంచి భార్య, మంచి భర్త, మంచి సంతానం. కొంతమంది అంటుంటారు, అబ్బా 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 అబ్బా, మాకు రాక్షసుడు పుట్టాడండి మా పిల్లవాడు, ఎంత అల్లరో ఎంత అల్లరో, అమ్మో రాక్షసండి అంటారా అనరా? అంటే సద్బుద్ధి కలిగిన పిల్లలు పుట్టడం కూడా చాలా అదృష్టమేనండి. అంటే మంచి పిల్లలు పుట్టాలంటే వాడిని రాక్షసుడు అనకండి, దేవతనండి. మీరే మీ నోటితో రాక్షసి రాక్షసుడు అన్నారనుకోండి, నిజంగానే వాడు ఊహించుకుంటాడు, ఓహో నేను రాక్షసుడు అన్నమాట, అయితే ఈరోజు నా చేష్టలన్నీ అలాగే ఉండాలి అని ఇంకా అలాగే పెంకిగా తయారవుతారు. పెంకిగా తయారవ్వాలా? అలా తయారు కాకూడదు అనుకుంటే మీ పిల్లల్ని పింకీ అని పిలవకండి. పింకీ అని పిలిస్తే వాళ్ళంతా పెంకిలా తయారవుతారు. ఆ పేరు గల వాళ్ళు వచ్చి నా మీద కేసు వేయకండి. నేను ఊరికే చెప్తున్నా, మా ఇంటి దగ్గర ఉన్న పింకీ గురించి చెప్పా. ఎందుకంటే మనం పిలిచే పేరును బట్టి కూడా శక్తి వస్తుంది పిల్లలకి. ఎలా పడితే అలా పేర్లతో పిలవడం అనేది మంచిది కాదు. మంచి పేర్లతో పిలవండి, వాళ్ళకి దానివల్ల మంచి శక్తి కలుగుతుందని చెప్తారు. అంత మాత్రమే కాదు, మంచి మాటలు కూడా వినాలి. అందుకోసం మన జియర్ స్వామి వారు ఈ పవిత్రమైన చాతుర్మాస్యం ఈ 2 మాసాలలో ప్రతిరోజు ఇక్కడ చుట్టూతో ఉన్న ఒక్కొక్క దివ్యదేశం గురించి, ఒక్కొక్క దివ్యదేశం గురించి ఇక్కడ కాసేపు ప్రవచన గోష్ఠి జరిగితే బాగుంటుంది. చాలామంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ దర్శనం చేసుకునే వాళ్ళకి ఒక గైడ్గా సెల్ ఫోన్ కూడా మనకి ఇస్తున్నారు. అంటే మీ సెల్ ఫోన్ కాదు, ఇక్కడ ఒక సెల్ ఫోన్ ఉంటుంది, ఆ సెల్ ఫోన్ తీసుకుంటే చెవులకి పెట్టుకుంటే అది ఫోన్ చేయడానికి రాదు, వీడియో తీయడానికి రాదు, కేవలం ఏ దేవాలయంకి వెళ్తామో ఆ దేవాలయం యొక్క నెంబర్ నొక్కితే ఆ దేవాలయం యొక్క చరిత్ర 1 నిమిషం పాటు వస్తుంది. నీకు టైం ఉంటే 5 నిమిషాలు వినొచ్చు. మరి 5 నిమిషాలు చొప్పున నువ్వు వినాలంటే 108 x 5 ఎంత అవుతుంది నువ్వే లెక్క వేసుకో, అన్ని గంటల సేపు పడుతుంది. అందువల్ల ఇవన్నీ చూడాలి అంటే ఒకసారి వస్తే కష్టం. అందుకని ఈరోజు కొంచెం వరకు చూసుకుని ఉదయం బయలుదేరితే తాపీగా ఓ నోట్స్ పెన్ను కూడా తెచ్చుకుంటే చక్కగా అది వింటూ ఓ ఈ దేవాలయం ఇదే ఇదే అని చక్కగా వినొచ్చు. పోనీ అది సౌకర్యం మాకు అంత వీలు పడదు అనుకుంటే చక్కగా పుస్తకాలు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మొదట్లో పుస్తకాలు ఇస్తే చదివిన వాళ్ళు లేడు, తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పారేశారు. ఇప్పుడు దానికి ఒక చిన్న వెల పెట్టారు, శ్రద్ధ కోసం ఓ 10 రూపాయలు. బయట కురుకురులు తినడానికైతే వెనకాడరు, కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కోవడానికి మాత్రం చాలామంది ఏమండి ఫ్రీగా ఇవ్వచ్చు కదండి అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఉంటారా ఉండరా? విజ్ఞానాన్ని ఆర్జించాలి, శ్రద్ధ మనిషికి ఉండాలి. అందుకే చిన్న పుస్తకం తీసుకుంటే ఆ క్షేత్రం యొక్క వైభవం ఏమిటి అవన్నీ తెలుస్తాయి. చిన్నగా 1 మినిట్ స్టోరీ తెలియడానికి ఇంకో చిన్న పుస్తకం, తెలుగు భాషలో, ఇంగ్లీష్లో, ఇప్పుడు హిందీలో కూడా రాబోతుంది. మన దగ్గర పుస్తకాలు చక్కగా ఉన్నాయి. ఆ దివ్యక్షేత్రం ఏమిటి, ఎంత గొప్పది, ఆ పైన గోపురాలు మనకు కనబడుతున్నాయి, ఎందుకు ఆ గోపురాలు ఉన్నాయి, ఆ శిఖరాలు ఏమిటి, వాటి గురించి కూడా మనకి తెలియాలి కదా. అవన్నీ తెలిసేలాగా ఏర్పాటు చేశారు మన జియర్ స్వామివారు. మన దివ్యదేశ వైభవ క్రమంలో ఈరోజు ఒక దివ్యదేశం గురించి మీకు చెప్పబోతున్నాం. మనకి ఇక్కడ శ్రీరంగం నుంచి మొదలు పెడితే 6వ దివ్యదేశం తిరువెళ్ళరై అనే ఒక దివ్యదేశం. ఆ దివ్యదేశం గురించి నిన్ననే మేము చెప్పాం ఆల్రెడీ, కానీ కొంచెం మీకు మళ్ళీ ఈరోజు ఒకసారి చెప్పి అందులో భాగాన్ని కొంత మీకు చెప్తాను. ఈ ఆలయాలన్నీ సామాన్యమైనవి కావు,
साक्षात् భగవంతుడు ఈ లోకంలో మనల్ని అనుగ్రహించడానికి 108 స్థానాలను ఎంచుకున్నాడు ఆ 108 స్థానాలను దివ్య తిరుపతులు అంటారు వాటినే దివ్య దేశాలను కూడా పిలుస్తారు ఈ 108 దివ్య దేశాలు మనం ఒక్క రోజులో తిరగాలి అనుకుంటే ఏ హెలికాప్టరో పెద్ద విమానమో పెట్టేసుకొని గబగబా తిరుగుదామన్న మన వల్ల కాదు పోని చాలా స్పీడ్లో వెళ్ళే విమానాలు పెట్టుకున్నా 106 వరకు చూడగలరేమో రెండు మాత్రం చూడలేం ఏమటవి ఒకటి పాల సముద్రం రెండు శ్రీ వైకుంఠం అవి ఇంకా 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 పైకి వెళ్ళాలి మన దగ్గర ఫ్యూయల్ సరిపోదు మన బళ్ళు వెళ్ళవు అక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలుగుతాం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్తామండి పర్మిషన్ ఉండాలి వైకుంఠానికి వెళ్ళాలంటే ఒక చిన్న అమెరికా వెళ్ళాలంటేనే వీసా స్టాంప్ వేసే తప్ప వెళ్ళాం అలాగే వైకుంఠానికి వెళ్ళాలి అంటే మనకు ఒక ఆథరైజ్డ్ ఆ వీసా ఉండాలి అది గురు ఇస్తారు నరకం వెళ్ళాలనుకోండి పాడు పనులన్నీ చేస్తే వెళ్ళిపోవచ్చు స్వర్గం వెళ్ళాలనుకోండి మంచి పనులన్నీ చేస్తుంటే స్వర్గం వెళ్ళొచ్చు భగవంతుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి లోకంలోకి రాకూడదు అనుకుంటే వైకుంఠానికి వెళ్ళాలనుకుంటే ఒక సద్గురువు ద్వారా మనం వారు చెప్పే ఉపదేశాన్ని స్వీకరించి మంచి పనులు చేసాం అనుకోండి అప్పుడు మనం వెళ్ళే స్థానం అదే అన్నమాట వైకుంఠం అక్కడ ఎప్పుడు ఆనందమే తప్ప దుఃఖం అనేది ఒకింత కూడా ఉండనే ఉండదంటారు అటువంటి గొప్ప స్థానం వైకుంఠం సరే ఆ రెండు కాసేపు పక్కన పెడదాం 106 తిరగడానికి కూడా మన వల్ల కాదు 108 దివ్య క్షేత్రాల్లో 106 అయితే ఆ 106ని ఆ పైనుండే రెండు క్షేత్రాలను కూడా మన జీర్ స్వామి వారు ఇక్కడ ఏర్పాటు చేశారు 108 వాటిలో ఈరోజు మనం తెలుసుకునేది తిరువెళ్ళరై భగవంతుడు సంక్షిప్తంగా చెప్పేస్తంతర సాంస్కృతిక కార్యక్రమం కూడా ఉంది గనక భగవంతుడు ఆ క్షేత్రంలో తిరువెళ్ళరై అనే స్థానం శ్రీరంగం కంటే మొట్టమొదటి స్థానంగా మన పెద్దలు చెప్తారు అందుకే దాన్ని ఆది తిరువెళ్ళరై అంటారు శ్రీరంగ క్షేత్రమే ఎప్పుడు వచ్చిందో మనం తెలుసుకున్నాం సాక్షాత్తుగా శ్రీరామచంద్రుడు ఉన్నప్పుడు రావణాసురుడు సోదరుడు విభీషణుడికి తను ఆరాధించే దైవాన్ని ఇచ్చాడు శ్రీరామచంద్రుడి వంశం వారు ఇక్ష్వాకు వంశం ఆ ఇక్ష్వాకు వంశంలో ప్రతినిత్యం ఆరాధనలు అందుకునే స్వామి శ్రీరంగనాథుడు విభీషణుడు అడిగట స్వామి నీ రూపాన్ని నేను ఆరాధించాలనుకుంటున్నా నువ్వు వేరు నువ్వు ఆరాధించే రంగడు వేరు కారు అందువల్ల నాకు ఆ రూపాన్ని ఇవ్వవా అని అడిగితే భగవంతుడు ఆ రూపాన్ని ఇచ్చట ఆ రూపాన్ని తీసుకువెళ్తూ ఆయన కావేరీ నది దగ్గర అక్కడ పెట్టడం అక్కడే ఆ పెరుమాళ్ళు ఉండడం అనేది మనం గతంలో విన్నాం అయితే అది త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు విభీషణుడికి ఇచ్చినప్పుడు అక్కడ స్థాపితమైంది శ్రీరంగ క్షేత్రం అంతకంటే ముందే ఈ క్షేత్రం ఉందట ఏ క్షేత్రం తిరువెళ్ళరై అనే క్షేత్రం శ్రీరంగ క్షేత్రానికి అంటే తమిళనాడులో తిరుచి అని ఒక ఊరు ఆ తిరుచికి అంటే శ్రీరంగ క్షేత్రం తిరుచి పక్కపక్కనే ఉంటాయి దానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఈ తిరువెళ్ళరై అనే క్షేత్రం ఉంది ఇక్కడ దీన్నే శ్వేతగిరి అంటారు తెల్లని పర్వతంతో కూడి ఉంటుంది ఈ శ్వేతగిరి మీద భగవంతుడు ఉన్నాడు అయితే ఈ భగవంతుడు ఇద్దరికి దర్శనాన్ని ఇచ్చాడు శిబి చక్రవర్తి అలాగే మార్కండేయ మహర్షి వీరిద్దరు సేవించారట మార్కండేయ మహర్షి అక్కడే తపస్సు చేస్తూ ఉన్నాడు ఒక పెద్ద పుట్ట పక్కన తపస్సు చేస్తున్నాడు అక్కడికి శిబి చక్రవర్తి ప్రయాణమవుతూ వెళ్తున్నాడని నిన్న మనం చెప్పుకున్నాం ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన శిబి చక్రవర్తి రావణాసురుని సంహరించడానికి వెళ్తున్నాడు అనుకున్నాం రావణాసురుని సంహరించడానికి సాక్షాత్తు భగవంతుడు వస్తున్నాడు మరి ఈయన వెళ్తే ఎలా అందుకే భగవంతుడు ఈయన శ్వేతగిరి చేరేసరికి ప్రయాణాన్ని ఆపించేశాడు అక్కడ ఒక తెల్ల వరాహం పరిగెత్తేలా చేశాడు అరే మనం ఎప్పుడు చూడలేదే శ్వేతవరాహాన్ని మీరు ఎప్పుడన్నా చూసారా అద్భుతమైనటువంటి శ్వేతవరాహం తెల్లని రూపంలో దమస్ట్రలు పెద్ద పెద్ద కూరలతో ఉండే వరాహాన్ని చూసారా ఆయనకు ఆశ్చర్యం కలిగింది సాక్షాత్తు ఆది వరాహుల్లో ఉన్నాడే ఎక్కడుందో పట్టుకోవాలి అని పరిగెత్తాడు ఎడు పరిగెత్తినా ఆ వరాహాన్ని పట్టుకోవడం ఆయన తరం కాల
चवर की अलसिपोई पुट दी पड़ा अक्डे महर्षि तपस्ना मार्कंडेय महर्षि आ महर्षि चपेट नाइना शिबी एवर कोसम वतमी अड़ते आये चपेट अया ने इकड़कोचा इकड ना श्वेतवराहम कनपड़ी अभी सामान्यमी का साक्षात् भगवंत गोचरीना नैन आईना आये पुट भगवंत दी नीलावा कोसमें समर्थुल कोसमें चूस्ना आऊपाल तो दाँ करीगु आपाक आऊपाल तपी तन सैन्य तो आ पुट ने करीस्ते आ पुट नीचे भगवंत लोका अंदा अड़े स्वामी की पेरेक पुंडरीकाक्षुड़ पेर पेद नेत्र दर्शन आये पेर तलिस्ते पापाल पोता सारी अंदर चपंडी पुंडरीकाक्षाय नमः इंका एम पेरो चिवरलो चेप्तान अटुवंटि आ पुंडरीकाक्षुडु अक्कड उंटाडु तिरुवेल्लरै अने स्थानंलो अदि मनं चेप्पुकुन्नां निन्न अयिते ई क्षेत्र महात्म्यं ओकटि अद्भुतं एंटंटे आलयान्नि मोत्तान्नि शिव चक्रवर्ति अक्कड कट्टाडु कट्टिन तर्वात मन आराधन चेयालि कदा दानि कोसं मार्कंडेय महर्षि మనకి గంగా యమున మధ్య ప్రాంతంలో అంటే ఉత్తరాది నుంచి 3700 మంది వైష్ణవ స్వాములను అక్కడి నుంచి తీసుకొచ్చారు కుటుంబాలని ఎంత మంది 3700 మంది అంత మంది స్వాములు అక్కడ ఉండి ఆ భగవంతుని ఆరాధించారంటే ఎంత గొప్ప క్షేత్రమో ఆలోచించండి సాధారణమైన క్షేత్రం కాదు తిరువెళ్ళరై నిన్న మనం చెప్పుకున్నాం అక్కడ 7 సరస్సులు ఉంటాయి आ पुष्करिणी गनक स्नान चेसे स्वामी दर्शिस्ते वाड़ दग्गरिकी यमदूतलने वारु राने रारु आयन अडिगारु स्वामिवारिनि अयिते मनकि मरणं उंडदा अनि मरणं पुट्टिन वाड़िकि एव्वडिकैना उंटुंदि अयिते यमदूतलु रारु तीसुकेल्ले वाळ्ळु वेरे वाळ्ळु वस्तारु मनं तीसुकेल्लडानिकि एवरु रावालि विष्णुदूतलु रावालि यमदूतलु वारि दग्गरिकि राने रारट अदि क्षेत्र महात्म्यं चेप्तुंदि अंतरि गोप्प स्थानं అయితే ఏమండి భగవంతుడు గొప్పవాడా పుష్కరిణి గొప్పదా పుష్కరిణి కాదు స్వామే గొప్పవాడు ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ పుండరీకాక్షుడనేటటువంటి ఆ స్వామి నేత్రాల్లో మనం పడాలి మనకి ఒక అందమైన మాట చెప్తాం మీ అందరికి శబరి ఎంతమంది తెలుసునండి శబరి మాట విన్నాం కదా ఆవిడ గురించి ఎందులో ఉంటుంది ఆవిడ చరిత్ర శ్రీరామాయణంలో భక్త శబరి గురించి ఉంటుంది శ్రీరామచంద్రుడికి ఆవిడ పళ్ళు పెట్టిందని వింటాం కదా రామచంద్రుడి కోసం చూసింది కదా ఆవిడ ఆవిడ ఆ పరమాత్మ అలా తాగేస్తున్నట్టుగా చూసేసింటండి ఏమిటా ఆ నేత్రాలు ఏమిటా సౌందర్యం అంటూ ఆ నేత్రాలతో తాగేసిందంట కొంతమంది కళ్ళతో తాగుతారంటారు తెలుసునా మామూలుగా కొంతమంది నీళ్ళు ఇస్తే నీళ్ళతో తాగడం వేరు కొంతమంది కళ్ళతో తాగేయడం అంటే అర్థం ఏమిటి కళ్ళ ఆర్పకుండా అప్పగించి అలాగే చూడడం నేను ఏమంటారు వాడేమిటరా బాబు కళ్ళతో తాగేస్తున్నాడు అలాగా అంటారు అలాగా ఆవిడ కళ్ళతో అలా రాముని చూసేస్తుందట రాముడి నేత్రాలు ఎలాంటివి ఆయనవి పద్మాల లాంటి నేత్రాలు కదా ఒక తటాకాల లాంటివి ఆవిడ అంటుంది చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి రఘునందన రామా నీ నేత్రాలనేటటువంటి పెద్ద పెద్ద తటాకాలయ్యావి పెద్ద పుష్కరిణిలు ఆ పుష్కరిణిలో నేను పడ్డా ఇప్పుడు చూడండి మనం పుష్కరిణిలో దిగక్కర్ల పుష్కరిణి వచ్చి మన మీద పడింది అనుకోండి మంచిదా కాదా ఇప్పుడు చూడండి స్నానం చేయడానికి నూనెళ్ళ చెరువు దగ్గరికి వెళ్ళక్కర్ల పెద్ద వాన వచ్చి అక్కడ బురద ఏర్పడి నువ్వే జారి దాంట్లో పడ్డా లేదా ఆ నీళ్ళు వచ్చి నీ మీద పడ్డా ఏదైనా స్నానం అయితే అవుతుంది కదా అలాగా పుష్కరిణి భగవంతుని నేత్రాలే చాలా పెద్ద పెద్ద నేత్రాలట ఆ స్వామివి అందుకని అటువంటి స్వామి నేత్రాలలో గనక మనం ఆస్పదమైతే మనం పునీతులం అయిపోతాం ఈ మాట ఎవరు చెప్పారు భక్త శబరి చూడండి ఆవిడ ఒక ట్రైబుల్ ఆవిడ పాపం ఏం చదువుకోలే మనం అనుకుంటాం ట్రైబుల్స్కి ఏం చదువు రాదని కానీ ఆ కాలంలో వాళ్ళంతా సామాన్యులు కారు నిజమైన చదువు చదువుకున్నారు ఏది విజ్ఞానమో దాన్ని తెలుసుకున్నారు ఆవిడని రాముణ్ణి తెలుసుకుందండి ఆవిడ ఆవిడ కంటే గొప్ప గొప్ప ఋషులు పాపం రాముణ్ణి చూడాలని తలకిందులుగా తపస్సు చేసిన వాళ్ళకి
వల్ల కాల ఆవిడ ఇచ్చిన ప్రసాదాన్ని తిన్నాడు అంటే రామచంద్రుడు ఫలాలు ఇస్తే తీసుకున్నాడు కదా ఎంత గొప్పవాడండి ఇంకోటి భక్త శబరి సామాన్యురాలు కాదు రాముడు చూస్తుండగానే ఆవిడ తన శరీరాన్ని అక్కడికక్కడే దగ్ధం చేసుకుని రామా మా గురుగారు నీకు ఆతిథ్యం ఇవ్వమన్నారు ఇచ్చేశా నేను మా గురుగారి దగ్గరికి వెళ్తున్నా నాకు అనుజ్ఞ ఇవ్వు అని తన హృదయంలో ఉన్న అగ్నిని ఒక్కసారి ప్రజ్వల్ల చేసుకుని అక్కడికక్కడే దగ్ధమై వెళ్ళిపోయింది ఆవిడ ఏమండి ఆశ్చర్యంగా లేదు ఆవిడకి అంత శక్తి ఎలా వచ్చింది చూడండి ఆవిడ రాముడు సాక్షాత్తు ఎదురుగా ఉన్నా రామా నాకు వైకుంఠాన్ని ఇవ్వని అడగల ఆయన విష్ణు అని తెలుసు సాక్షాత్తు పరంధాముడని తెలుసు కానీ ఆవిడ అడగలే ఆవిడ ఎవరిని కోరింది పాదమూలం గమిష్యామి యానహం పర్యచారిషం నా గురువు ఉన్నాడే ఆ గురువు యొక్క పాదాలను తలుచుకుంటున్నా నేను అక్కడికి వెళ్ళాలి నేను ఆయన సేవ చేసుకోవాలి అని కోరుకుందటండి అంటే ఎవరికి గురువు ఎందు అమితమైన నిష్ట ఉంటుందో వాళ్ళన్నీ సాధిస్తారు మనకు ఆ నిష్ట చాలా తక్కువ లేదని అనం ఉంటుంది మనకి తక్కువ అందుకే మనం అన్నీ సాధించలేకపోతున్నాం గురువు మీద అమితమైన భక్తి కలిగిన వాడు అన్నీ సాధిస్తాడు అన్ని విజయాలు వాడి కైవసం అవుతాయి అటువంటి గొప్ప నిష్ట కలిగిన శబరి మనకి చెప్పింది రే నాన్న మీరు పునీతులు కావాలి అంటే మీరు దేవుణ్ణి చూడకపోయినా నేరుగా దేవుడి కళ్ళల్లో అన్న మీరు పడండి రా పొండి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి అక్కడ 108 తటాకాలు ఉన్నాయి ఎన్ని సరస్సులు ఉన్నాయి ఇక్కడ 108 సరస్సులు కాదు కాదు ఎన్ని సరస్సులు 108 × 2 ఎంతండి ఎంతండి 108 రెండు తెలియదా ఎంత 216 216 అడుగుల స్టాచ్యూ అది పక్కన పెట్టేయండి ఒక్కొక్క స్వామివి 2 నేత్రాలు కదండి ఒక నేత్రం ఒక సరస్సు అయినప్పుడు 2 నేత్రాలని మనం కలిపితే ఎంతైనా అండి మిమ్మల్నే ఒక భగవంతుని యొక్క నేత్రం ఒక తటాకం అనుకుంటే ఒక్కొక్క స్వామి 2 నేత్రాలు కలిగి ఉన్నాడు కనుక 216 తటాకాలు ఇక్కడ మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో మీరు వచ్చి ఇందులో మునగండి ఆ కళ్ళల్లో మీరు పడండి చాలు మనకి దేవుడి మీద అమితమైన భక్తి లేకపోయినా దేవుడికి మన మీద అయితే దయ ఉంటుంది కదండి ఇంట్లో చూడండి పిల్లలకి మనకేమి తెలియదు చిన్నప్పుడు నాన్న అంటే ఏమిటి అమ్మ అంటే ఏమిటి తెలియదు అల్లరి చేస్తూ ఉంటాం పెద్ద నూనాకు పెట్టేది ఏమిటని ఫోజు కొడుతూ ఉంటాం మనం అంత ఫోజు కొట్టినా ఎంత గర్వంతో ఉన్నా అమ్మ నాన్న మనం వదిలేస్తారా మనకు అన్నీ పెట్టరండి చిన్నపిల్లవాడు అప్పుడప్పుడు కోపంతో అమ్మను కొడతాడు నాన్నను కొడతాడు కొట్టిన అమ్మ ఏం చేస్తుంది పిల్లలు చెప్పాలి అమ్మని గట్టిగా కొట్టారనుకో ఏం చేస్తుంది అమ్మ తిరిగి కొడుతుందా దగ్గరికి తీసుకుంటుంది పాలు తాగే శిశువు కాళ్ళతో తల్లిని కొట్టిన రొమ్ముని గట్టిగా పీడించిన ఆ తల్లివాడిని బుజ్జగిస్తుందే తప్ప ఇంకా దగ్గరికి తీసుకుంటుందే తప్ప వాడిని దూరంగా నెట్టేయాలి అనుకోదు అనుకుంటుందా భగవంతుడు కూడా అంతే సామాన్యమైన తల్లికే పిల్లల మీద అలాంటి ప్రేమ ఉంటే భగవంతుడికి మన మీద ఇంకెంత ప్రేమ ఉండాలి ఎంత గొప్పవాడా భగవంతుడు 1000 మంది తల్లులతో కూడా ఆయన ఇంత 1000 మంది తల్లుల ప్రేమ మొత్తం చూడ మూట కడితే ఎంతో అంతకంటే అంత గొప్ప ప్రేమటండి చాలా గొప్ప ప్రేమ మనల్ని అనుగ్రహించాలి అనే గొప్ప ప్రేమ కలిగిన వాడు ఆ స్వామి మన కోసం అయ్యో వీళ్ళు పాపం కలియుగం కదా టీవీలు వాట్సాపులు తర్వాత ఫేస్బుక్లు ఏవో పుస్తకాలు పాపం చాలా కష్టపడుతున్నారు వాళ్ళు నన్ను చూడడానికి ఇంత దూరాలు రాలేరులే నేనే వీళ్ళ కోసం దగ్గరికి వస్తానని భగవంతుడు ఇక్కడ 108 స్థానాల్లో మన చిన్న జీయర్ స్వామివారి ప్రేరణనిచ్చి ఆయనకి ఆయన ద్వారా ఇక్కడ చుట్టూ ఏర్పడ్డారు చూడండి సుమారు ఈ మండపాలంతా కలిపితే 2 కిలోమీటర్ల దాదాపు ఉంటుందండి 1.5-2 కిలోమీటర్లు అవిచ్ఛిన్నంగా ఎక్కడ విచ్చిత్తు లేకుండా పెద్ద మండపం ఇలా చుట్టూతా ఉండే మండపం కూడా ప్రపంచంలో ఒక రికార్డే ఇలాంటి దాంట్లో 108 దివ్య దేశాలు మనం చూస్తూ ఇప్పుడు చూడండి మనం ఎక్కడున్నాం 108 దివ్య దేశాల మధ్యలో కూర్చుని ఉన్నాం రామానుజ వారి పాదాల దగ్గర కూర్చుని ఉన్నాం
గురు పాదాల దగ్గర కూర్చున్నాం గనక 108 ఆలయాల్లో ఉండే పెరుమాళ్ళందరి దృష్టి ఎక్కడుంది? ఎటువైపు పడుకున్న స్వామి దృష్టి అయినా ఇటువైపే వస్తుంది మధ్యకే. అంటే మనల్ని ప్లావితం చేస్తుంది, అంటే మమ్మల్ని మనందరినీ తడుపుతుంది. చూడండి, పుష్కరిణి అక్కడుంది కదా అని అనుకోకండి. దూరం ఉన్నవాడి మీద కూడా వాటర్ కొట్టడానికి చూడండి పైప్ పెట్టి కొడుతుంటారే. అలాగా భగవద్ దృష్టిపాతం అనేది మన మీద పడుతుంది. ఇప్పుడు ఈ క్షేత్రంలో కాసేపు కూర్చోవడం, ఏదో ఊరికే వచ్చాం కూర్చున్నాం తిరిగాం వెళ్ళిపోయాం అని అక్కర్ల, ఒక అరగంట సేపే కదా మనం చెప్పుకునేది. ఈ అరగంటలో మంచి విషయాలు మనం వినొచ్చు, ఆ దేవుని గురించి తెలుసుకోవచ్చు. అటువంటి గొప్ప క్షేత్రాలు ఈ స్వామి క్షేత్రాలు. మనం ఆ స్వామిని చూడకపోయినా ఒకసారి ఆ స్వామి ముందు నుంచి వెళ్తున్నాం అనుకోండి, ఆయన దృష్టి పడుతుంది, మనం తరిస్తాం. అలాంటి గొప్ప ఆలయం ఇక్కడ 108 దివ్య దేశాలు, వాటిల్లో తిరువెళ్ళరై అనే దివ్య క్షేత్రం గురించి మనం చెప్పుకున్నాం. ఓ రెండు పాటలు నిజానికైతే కనుక ఈ స్వామి గురించి పెరియాళ్వార్, ఆయనకే పేరు విష్ణు చిత్తులు అని పేరు. ఆ మహానుభావులు ఒక 10 పాటలు రాశారండి, పాడారు స్వామి మీద. స్వామీనికి ఎంత గొప్ప సౌందర్యం ఉందో, నువ్వు జ్ఞానసుందరుడివి అని పాడారు. ఏమంటారు ఆ స్వామిని? జ్ఞానసుందరుడు. చాలా గొప్ప భగవంతుడు ఈ తిరువెళ్ళరైలో ఉండే స్వామి. నిన్న చెప్పుకున్నాం మీకు, మళ్ళీ ఒక విషయం మళ్ళీ గుర్తు చేస్తా, ఆడవాళ్ళకి శక్తిని బాగా ఇచ్చేటటువంటి క్షేత్రం తిరువెళ్ళరై, గుర్తుపెట్టుకోండి. ఏం పేరు? తిరువెళ్ళరై. ఎవరైనా సరే మహిళలు తమలో ఉన్నటువంటి కళలని పెంచుకోవాలి, అంటే అది నాట్యమైనా సంగీతమైనా విద్య అయినా ఆరోగ్యమైనా ఏదైనా సరే మనకి కాస్త కావాలి శక్తి అనుకుంటే తిరువెళ్ళరై గనక మనం వెళ్తే ఆ క్షేత్రానికి వెళ్ళిన వాడికి భగవంతుడు శక్తిని ఇస్తట. బాగా ఆడవాళ్ళకి బాగా ఎక్కువ శక్తినిచ్చే స్థానం అది. ఎందుకంటే ఆ ఊళ్ళో భగవంతుడు తిరువెళ్ళరై అనే క్షేత్రంలో ఆలయంలో సర్వాధిపత్యం లక్ష్మీదేవికి ఇచ్చేసేటండి. లక్ష్మీదేవికి తాళాలు ఇచ్చి, హే లక్ష్మి ఈరోజు మన అకౌంట్స్ అన్నీ నువ్వే చూసుకో, నువ్వేం చెప్తే అదే అని మొత్తం బాధ్యత అంతా లక్ష్మీదేవి మీదే, లక్ష్మీదేవి మీదే పెట్టేస్తాడు. అలా ఎవరైనా ఆడవాళ్ళకి ఇస్తారండి పెత్తనం ఇళ్ళల్లో? ఉంటుందా ఉండదా? ఇస్తారండి చాలామంది. మా ఇళ్ళల్లో ఆ పెద్దవాళ్ళ దగ్గర చూస్తూ ఉంటా నేను, బయట వాళ్ళు సంపాదించిందంతా తెచ్చి ఇంట్లో పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి ఇచ్చేవారు నాయనమ్మ గారికి. అలాగే ఓ జాగ్రత్త డబ్బులు లోపల పెట్టు, అంటే ఇంట్లో ఒక ఆచారం ఏమిటి అంటే దేవుడి దగ్గర పెట్టాక లోపల పెట్టడం అనేది ఆచారం. ఆ ధనం ఎవరిది? భగవంతుడి. అందుకని దేవుడి దగ్గర పెట్టి తర్వాత బీరువాలో పెట్టేవారు. ఇప్పుడు ఏం కావాలన్నా ఏమై వాళ్ళకి ఆ డబ్బు ఇవ్వు ఈ డబ్బు ఇవ్వు అని నాన్న చెప్తుంటే అమ్మ ఇస్తూ ఉంటారనమాట, అది అలా చేయిస్తుంటారు. అలా అయితే పొదుపుగా ఖర్చు అవుతుందని, మంచిగా ఖర్చు అవుతుందని. కానీ కొంతమంది ఉంటారనుకోండి అటు ఇటు ఉంటాయి, ధనాన్ని వృధా చేసేవాళ్ళు ఇద్దరు ఉంటారు. కానీ సహజంగా ఎక్కువగా దాన ధర్మాలు చేయడం కానీ ఎక్కువగా మంచి కార్యాల్లో ధనాన్ని వెచ్చించడం కానీ మహిళలు ఎక్కువ చేస్తారు. అందుకే భగవంతుడు ఆ క్షేత్రంలో ఉండేటువంటి చంపకవల్లి అనే అమ్మవారికి సంపదలు ఇచ్చేట, తాళాలు ఇచ్చేసి నువ్వే ఈ రాజ్యాన్ని ఏలు అని ఆవిడ ముందు నడిస్తే వెనకాతల స్వామి నడుస్తాట. ముందు భర్త గారు వెళ్ళాలా భార్య గారు నడవాలా? మనవాడు అమ్మవారి వెనకాతలు నడుస్తాట. ఆయన్ని ఎవరైనా పిలవాలంటే నారాయణ అని పిలవకూడదండి, ఆయనకి ఇష్టం ఏమిటో తెలిసిన లక్ష్మీపతి అని పిలవాలి. ఏమని పిలవాలి? అది ఆయనకి ఇష్టం అంటండి. అంటే లక్ష్మీగారి భర్త అండి అంటే ఇష్టం. కానీ ఈ రోజుల్లో కొంతమందికి వాళ్ళ ఆవిడతో కనుక అలా పేరు వస్తే కనుక ఓర్చుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. కానీ భగవంతుడు అలా కాదు, ఆయనకేమో లక్ష్మీపతి అని పిలిపించుకోవాలని. అందుకే ఆయన ఏమని పిలుస్తారు? శ్రీయఃపతి. ఏమంటారు? శ్రీయఃపతి. మరి అమ్మవారు ఆవిడ ఇంకెంత గొప్పదో చూడండి. ఆవిడ్ని పిలవాలంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి లక్ష్మి అని పిలిస్తే ఆవిడకి ఇష్టం ఉండదు. ఏమని పిలవాలి? లక్ష్మీదేవిని పిలవాలంటే హే విష్ణుపత్ని అని పిలవాలి. ఏమని పిలవాలి?
ఈ రెండు చెప్పరా ఇప్పుడు నేను చెప్పింది మీరు ప్యాస్ అయినట్టే ఈరోజు ఆ రెండు మనకి తెలిస్తే చాలు అయ్యవారి దగ్గరికి ఏమని వెళ్ళి ఏమని పిలవాలి లక్ష్మీపతి అని పిలవాలి బాగా చెప్పావు మరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏమని పిలవాలి అయ్యవారి దగ్గరికి వెళ్ళి ఏమని పిలవాలి లక్ష్మీపతిని అమ్మవారి దగ్గరికి వెళ్ళి విష్ణు పత్ని అలా పిలిస్తే వాళ్ళకిద్దరికి ఇష్టం అంటే నా పేరుతోనే పిలవాలి ఇలాగే చెప్పాలి అనే వాళ్ళకి లేవండి ఎంత గొప్ప వాళ్ళు చూడండి పరస్పరం ఒకరికొకరు నిజమైన భార్యాభర్తలు అంటే ఆది దంపతులు అంటే వాళ్ళే అలాంటి గొప్ప దంపతులు విష్ణు పురాణం మనకి చెప్తుంది లక్ష్మీనారాయణులే ఈ జగత్తుకి మొత్తానికి తల్లిదండ్రులు వాళ్ళే ఆది దంపతులు ఎక్కడ ఏ వస్తువు చూసినా స్త్రీ రూపాలన్నీ లక్ష్మీదేవి పురుష రూపాలన్నీ నారాయణుడు అంటారు అందుకే పెళ్లి చేసినప్పుడు వధువుని లక్ష్మిగా భావిస్తారు అలాగే మగ పెళ్లి వాళ్ళల్లో వరుణ్ ఏమని పిలుస్తారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడినా అని పిలుస్తారనమాట అందువల్ల దంపతులు కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతుల్ని లక్ష్మీనారాయణులుగా చూడాలి వాళ్ళు నిజంగా అలాగే మంచితనంతో ఉంటే వాళ్ళు నిజంగా లక్ష్మీనారాయణులు అవుతారు అటువంటి గొప్ప ప్రాభవం కలిగినటువంటి క్షేత్రం తిరువెళ్ళరై అమ్మవారికే తన వైభవాన్ని మొత్తాన్ని ఇచ్చేసేట స్వామి అలాంటి స్వామిని భావిస్తూ స్వామి నువ్వెంత గొప్పవాడివో అని పాటలు పాడుతూ పెరియాళ్వార్ అనే గొప్ప మహానుభావుడు గోదాదేవి అందరికీ తెలుసు కదా గోదాదేవి తండ్రి ఆ మహానుభావుడు ఆ స్వామికి మంగళం పాడారు తండ్రి నీకు రక్ష పెడతారా అమ్మో నీకేమన్నా అయిపోతే ఎలాగా అని ఆ భగవంతుడి మీద ఎంత ప్రేమ ఒలకపోసారో చెప్పడానికి వీలు కాదనమాట అసగానే కాపిడవారాయ్ ఓ అందగాడారా నీకు దృష్టి దోషం తగలకుండా నీకు మంగళం పాడతారా ఓయ్ నీకు రక్ష పెడతారా అని దేవుణ్ణి పిలిచారు మనం కూడా దేవుణ్ణి పిలుస్తామా పిలవమా అందరం పిలుస్తాం స్వామివారు చెప్తుంటారు ఉన్నావా అసలు ఉన్నావా అని పాడతారట పాపం దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు అని వస్తాడట రాగానే వాళ్ళు లిస్ట్ ఇస్తాడు ఇదిగో మా అమ్మాయికి ఉద్యోగం నాకు ఇంక్రిమెంట్స్ ఇవన్నీ గబగబా తొందర రావాలి అని మనం లిస్ట్ ఇస్తాను తప్ప దేవుడు బాగుండాలని ఆయనకి మంగళం చేయనే చెయ్యం కానీ మహానుభావుడు భగవంతుడు బాగుండాలని మంగళాశాసనం చేశారు పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోటి నూరాయిరం అంటూ స్వామి వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు నువ్వు బాగుండాలి నువ్వు చల్లగా ఉండాలి అని భగవంతుడిని పాడిన మహానుభావులు పెరియాళ్వార్ ఏమంటారు పెరియాళ్వార్ ఇక్కడ ఆళ్వార్ సన్నిధి ఉంది మనం చూడొచ్చు రామానుజ వారికి కుడి భాగంలో ఒక సన్నిధి వాళ్ళంతా ఆళ్వారులని పిలుస్తారు ఒక్కరు ఇద్దరు బ్రాహ్మలు ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా హరిజనులు గిరిజనులు ఒక క్షత్రియులు ఇలా ఉన్నారన్నమాట వాళ్ళందరూ కులం కంటే గుణం చేత చాలా గొప్పవారు కులం పక్కన పెట్టేద్దాం మనకు అవసరంలా ఎవరిలో హరిభక్తి బాగా ఉంటుందో వాడు అందరికంటే చాలా గొప్పవాడు అటువంటి విష్ణుభక్తి కలిగినటువంటి మహనీయులు ఆ ఆళ్వార్లందరూ వాళ్ళు భగవంతునికి ఎప్పుడూ రక్ష పెడుతూనే ఉంటారు భగవంతుడి గురించి ఎప్పుడు పాడుతూనే ఉంటారన్నమాట అలాంటి ఆళ్వార్లలో విష్ణు చిత్తులు అనే మహానుభావుడు ఆ భగవంతుడిని పాడుతూ ఆయన ఒక అద్భుతమైన భావన చెందాడు ఏమని భావన తెలుసిన మనందరం దేవుడి దగ్గరికి వెళ్తాం కానీ వెళ్ళినప్పుడు ఎలా భావించాలో మనకి తెలియదు ఆయన భావించారు నేను యశోదాదేవిని స్వామి నువ్వు నా పిల్లవాడివి అని భగవంతుడికి నీళ్లు పోస్తూ స్నానం చేయిస్తున్నట్టుగా స్వామికి తలదువ్వి పూలు పెడుతున్నట్టుగా ఆయనకి కాటుక పెడుతున్నట్టుగా ఒక్కొక్క పాట ఒక్కొక్క పాట ఆయనకి రక్ష పెడుతున్నట్టుగా ఓ 10 పాటలు పాడారు రక్ష పెట్టడం అంటే దృష్టి దోషం తీయడం మనం కూడా ఇళ్లలో పిల్లలకి అలంకారం చేశాక దృష్టి దోషం తీస్తామా తీయమా ఇళ్లలో పిల్లలకి బొగ్గు చుక్కను పెడతారా పెట్టరా అమ్మ పిల్లలకు అన్నం పెట్టాక చివరి ముద్ద తీసుకుని ఏం చేస్తుంది మీ అమ్మ అయితే దృష్టి తీస్తుందా వెరీ గుడ్ ఒక అమ్మాయిని అడిగా చివరి ముద్ద తీసుకుని అమ్మ ఏం చేస్తుంది అంటే నువ్వు తింటావా నన్ను తినమంటావా అందండి అన్నారు కదండి సహజంగా అమ్మ అంటుంది ఏ ఇది నన్ను తినమంటావా నీకా ఇదిగో ఇదిగో తినేస్తా తినేస్తా తినేస్తా
అని ఆయన వద్దొద్దు నాకు పెట్టు అంటారు కదా, అందుకోసం అమ్మ అలా చేస్తుంది. కానీ తను తినాలని ఎప్పుడు అనుకోదండి. కానీ చివర కొంచెం అట్టు పెట్టేస్తుంది. అట్టు పెట్టి ఏం చేస్తుంది, దృష్టి దోషం తీసేస్తుంది. ఎరుగు దృష్టి, తర్వాత పొరుగు దృష్టి, నా దృష్టి. అవో బాగానే కండేస్తుంది ఆ పిల్లాడికి. అమ్మ ఏం చేస్తుంది, ఇరుగు పొరుగు వాళ్ళ దృష్టికి దోషమే కాదురా, నా దృష్టి కూడా నీకు తగలకూడదురా అబ్బాయి అని తీసేసి తూ 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 ఉమి అని పక్కన పారేస్తుంది. అంటే అమ్మకి ఎంత ప్రేమ అండి పిల్లలంటే. ఉంటుందా ఉండదా, మనం రేపు పొద్దున్న ఎలా చూస్తామో తెలియదు. వాళ్ళని తీసుకెళ్ళి ఏ ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తామో తెలియదు. కానీ అమ్మ పాపం ప్రేమగా మనం చూస్తుంది కదా, భగవంతుడు కూడా అంతకంటే ఎక్కువగా చూస్తాడు. నువ్వు ఆయనకి ఏమి ఇస్తావు అనేది ఏమక్కర్లేదు, అన్నీ ఆయనే ఇస్తున్నాడు మనకి. చూడండి, భగవంతునికి మనం తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టామనో అరటిపళ్ళు పెట్టామనో మనకి అహంకారం ఉండొచ్చు. కానీ భగవంతుడు చూడండి, అన్నీ ఆయనే ఇస్తున్నాడు మనకి. ఇచ్చి మనం ఇస్తే అబ్బా వీడు నాకు ఇచ్చాడని ఉప్పొంగిపోతుంటాడు. ఏమంటే దేవుడు ఎక్కడ ఇచ్చాడండి, నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసి 100,000 రూపాయలు కష్టపడి సంపాదించి నేను దేవుడికి ఇస్తుంటే దేవుడా నాకు ఇచ్చింది అనే వాళ్ళం మనం ఉంటాం. కానీ ఒక్కటి ఆలోచించండి, దేవుడే గనక సూర్యుడిని ఇవ్వకపోతే మన ఆరోగ్యాలు బాగుంటాయా? సూర్యుడినే గనక రాత్రిపూట విశ్రాంతి తీసుకోమని పక్క దేశానికి పంపకపోతే, చీకటే గనక రాకపోతే మనం ఉండగలుగుతామా? అసలు సూర్యుడు 4 రోజులు రాకపోతే చాలండి, డి విటమిన్ తగ్గిపోతుందని రోగాలు ఎందుకు వస్తున్నాయండి, విటమిన్ లోపం. ఎక్కువగా ఏసీల్లో కూర్చుంటారు కనుక రోగాలు ఎక్కువ వస్తుంటాయి. అదే సూర్యుడి యొక్క ఆ కిరణాలు సోకిన వాడు చూడండి ఎంత మంచి ఆరోగ్యవంతులవుతాడు. అలానే ఎక్కువగా కూడా అక్కడ ఉండకూడదు. ఏ సమయంలో సూర్యకిరణాలు పడాలో ఆ సమయంలో పడాలి, అది మంచిది. ఆ వెలుతురే లేకపోతే చంద్రుడికి వెన్నెలా రాదు. ఆ వెన్నెల నుంచి చంద్రుడు కురిపించే ఆ ఔషధీపతి కదండి చంద్రుడి వల్లే పంటలు పండుతాయి, ఒక్క పంట కూడా పండదు. సూర్యుడు లేకపోతే వానలు కూడా రావు అండి, ఎందుకంటే ఆయన కిరణాలతోనే ఆయన నీటిని తాగుతాడు, మేఘాలు తయారు చేయించి మేఘాల ద్వారా వర్షింపజేస్తాడు. సూర్యుడు ఒక్కడే ఈ జగత్తు మొత్తానికి పోషకుడు, అందుకే ఆయన్ని పూషా అని పిలుస్తారు. అంటే ఆయన భగవంతునిలో ఒక కళలో 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 చిన్న కళ, ఒక అంశ మాత్రమే. అలాంటి సూర్యుడే ఇంత చేస్తున్నాడంటే భగవంతుడు ఇంకెంత చేస్తాడు? అందువల్ల భగవంతుడు ఇవ్వటం వల్లే ఈ లోకంలో మనం బతకగలుగుతున్నాం. ఆయనే లేకపోతే మనం ఒక్క నిమిషం కూడా చూడలేము, చూడగలుగుతాం. ఇప్పుడు చూస్తూ అన్నీ తినే మనమే ఒక క్షణం భగవంతుడు లేకపోతే, అరే నీకు ఇష్టమైన జాంగ్రీ తెచ్చానరా, జిలేబీ తెచ్చానరా అన్న నోరు తెరము. తెలుస్తా, ఎవరన్నా చనిపోయారనుకోండి వాడికి ఇష్టమైన వస్తువు తెచ్చి నోట్లో పెట్టినా, లేదు వాడికి బాగా బాదం పాలు ఇష్టం అనుకోండి బాదం పాలు నోట్లో పోసినా లోపలికి వెళ్తాయా, మళ్ళీ పైకి వచ్చేస్తే బయటికే తాగడు. పాపం నిన్నగాక మొన్న వాడి ఇష్టం అంటే లీటర్ తెచ్చా గుటుక్కుమని తాగాడు, ఇప్పుడు గుటుక్కుమని పోయాడు, అయ్యో అని బాధపడుతూ ఉంటాం. ఒక గుటక్ కూడా వేయట్లేదు వీడు అని బాధపడతాం కదండి. లోపల దైవం ఉంటేనే ఏదైనా సాగేది, ఆ దైవం లేకపోతే ఏమీ సాగదు. అలాంటి ఆ భగవంతుని దర్శించి ఆ భగవంతునికి రక్ష పెట్టారట స్వామి పెరియాళ్ళ వాళ్ళు. ఏమని చెప్తున్నారు తెలుసా, తిరువెళ్ళరైలో ఉన్న స్వామిని, ఇందిరనూడు పిరమన్ ఈశన్ ఇమయవరెల్లాం ఇమయవర్ అంటే దేవతలు. ఈశన్ అంటే ఇందిరనూడు అంటే ఇంద్రుడు, ఆయనతో పాటుగా బ్రహ్మ రుద్రుడు దేవతలందరూ కలిసి అక్కడికి వచ్చేటండి. మందిర మామలర్కొండు, ఎందుకోసం వచ్చారు వాళ్ళందరూ, మంచి మంచి మాలలు కట్టొచ్చేట తిరువెళ్ళర ఈ స్థానానికి ఆ స్వామికి సమర్పించాలి అని అందరూ వచ్చేట దేవతలంతా. వచ్చి వాళ్ళంతా ఏం చేశారు, స్వామి నువ్వు కనపడకపోయేసరికి వాళ్ళంతా దాచి అట్టు పెట్టారయ్యా, తటస్థులయ్యి అలా ఉన్నారు వాళ్ళంతా, నీకోసం ఎదురు చూస్తున్నారు. స్వామి రా, నీ మాలల్ని చెగ్గాను, ఆ మాలల్ని స్వీకరించు అని ఆ తిరువెళ్ళరై అనే క్షేత్రం ఎలాంటిదో వర్ణిస్తారు. ఎంత గొప్ప క్షేత్రం అంటేటండి, ఆ క్షేత్రంలో మేడలన్నీ కూడా ఆకాశాన్ని అంటే అంత ఉంటాయటండి.
ఆకాశాన్ని కాదు చంద్రుణ్ణి తాకే అంత ఉంటాయటండి. సెందిరన్ మాలిగై చేరుం సిదురుగల్ వెళ్ళరై నిన్నాయ్. ఆ తిరువెళ్ళరై అనే క్షేత్రంలో నిలబడి ఉన్నాడు స్వామి అక్కడ. ఎందుకు అక్కడ ఉన్నాడు ఆ స్వామి? అక్కడ ఏం చేసి ఎందుకున్నాడు అంటే చాలా గొప్ప క్షేత్రం అది. ఆ తిరువెళ్ళరైలో ఎంతోమంది సమర్థులు చంద్రుణ్ణి తాకే అంత భవనాల్ని చక్కగా కట్టుకుని ఉన్నటువంటి పెద్దలంతా ఉన్నట్ట. అలాంటి క్షేత్రంలో ఉన్నటువంటి ఓ స్వామి, తండ్రి సాయంకాలం అయిపోతుందయ్యా రా, నీకు దృష్టి దోషం తీసేస్తా అనగానే కాపిడవారాయ్, ఓ సుందరుడా రా నీకు మంగళం పాడతాను అని భగవంతుణ్ణి రక్ష పెడతారు పెరియాళ్ళవారు. అలాంటి గొప్ప క్షేత్రం. ఈ క్షేత్రంలో పైన కనబడే విమానాలు ఉన్నాయి కదండి, ఆ విమానం విమలాకృతి విమానం అంటారు. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క విమానానికి పేరు ఉంటుంది. విమానం అంటే పైన శిఖరాలు గోపురాలు కనబడుతున్నాయి కదా, ఒక్కో దానికి ఒక్కో పేరు అన్నమాట. ఇక్కడ ఉండే విమానానికి పేరు విమలాకృతి విమానం. తిరుమలలో మనం దర్శించే విమానానికి పేరు ఆనంద విమానం. అలాంటి ఆ విమానంలో ఉన్నటువంటి ఆ తిరువెళ్ళాల ఈ స్వామి మనందరికీ మంచి శక్తిని ఇవ్వాలి అని మనం ప్రార్థన చేద్దాం. తప్పకుండా ఇక్కడ నృత్య ప్రదర్శన అయిన తర్వాత తిరువెళ్ళరై దర్శించండి. ఆ స్వామి యొక్క నేత్ర దృష్టిలో ఒకసారి పడి ఆ స్వామిని అనుగ్రహించమని ఇంటికి వెళ్ళండి. ఎంత మంచి జరుగుతుందో చూడండి. ఈ క్షేత్రాలన్నీ అంత గొప్ప క్షేత్రాలు, దివ్యక్షేత్రాలు, సామాన్యమైనవి కావు. ఒకసారి ఆ స్వామి నామాన్ని అందరం కలిసి అనుసంధానం చేద్దాం. రెండు చేతులు జోడించి చెప్పండి. ఓం సీతాద్రి నివాసాయ చంపకవల్లి సమేతాయ శ్రీ పుండరీకాక్షాయ నమః. జై శ్రీమన్నారాయణ.